మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శివరాత్రికి ముందు వస్తున్న సోమవారం రోజు పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఇది పెట్టి మీరు నైవేద్యంగా స్వీకరిస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి సోమవారం రోజు శివుడి ఫోటో ముందు ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మహాభారతంలోని ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం నహుషుడు అనే ఒక మహారాజుకు యయాతి అనే పుత్రుడు ఉండేవాడు. యయాతి ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు, పితృవాక్య పరిపాలకుడు అయినాడు. ఆ తర్వాత తమ పూర్వీకులకు రాజ్యభారము ఇచ్చి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేద వేదాంగ పారంగులైన పండితులను తోడుగా తీసుకుని కంద మూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు చేయసాగాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను, తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది హర్షిద్వర్గాలను జయించి సహస్ర దివ్య వర్షములు తీవ్ర నిష్టతో తపస్సు చేశాడు. 30 ఏండ్లు నిరాహారిగా ఒక ఏడాది వాయుభక్షణ చేసి ఆ తరువాత పంచాంగుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. ఆ తర్వాత ఒక ఏడాది సముద్ర మధ్యములో ఒంటికాలు మీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావం వల్ల దివ్య విమానంలో దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకున్నాడు. ఆ తరువాత ఇంద్రలోకానికి వచ్చాడు. ధర్మాత్ముడు, మహాతపశక్తి సంపన్నుడు అయినటువంటి యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి ఆజ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. మహావిభవోత్పేతుడైనటువంటి ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు. ఏమి తపస్సు చేశావయ్యా మహానుభావ, నువ్వు సామాన్యుడవు కావు. సత సహర్ష వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా? సాక్షాత్ దేవేంద్రుడంతటి వాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారంధవశాత్తు ఇలా పౌరుష వాఖ్యలు అన్నాడు. ఓ అమరేంద్ర, సుర దేద్య యక్ష రాక్షస నర కేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు అని అన్నాడు. ఔరా, ఇంత గొప్పవాడివి అయి ఉండి కూడా గర్వమును వీడలేదు కదా అని అనుకుని ఇంద్రుడు యయాతితో, మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపరిచినావు. లోక శ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులన్నడూ కూడా అవమానించరాదు. ఓ యయాతి, ఈ ఒక్క మాటతో నువ్వు సంపాదించుకున్న తపశ్శక్తి అంతా కూడా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకంలో ఉండడానికి అర్హత లేదు, అధోలోకానికి పో అని శపించాడు. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శరణువేడి యయాతి, ఓ దేవేంద్ర, ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కూడా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు, నాకు సత్సంగత్యం లేకుండా చెయ్యకు, సద్భవనములో సత్పురుషుల సాంగత్యంలో నన్ను ఉండనివ్వు అని ప్రార్థించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భవనంలో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు. సద్భవనంలో ఉండి ఆ యయాతి అచిరకాలంలోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. ఆహారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడైనాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి ద్రోహితులైనటువంటి అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, ఔసీనరుడు మరియు శిభి సద్భవమునకు వచ్చిరి. అనంత పుణ్య సంపదలతో వెలిగిపోతున్న యయాతిని చూచి స్వామి మీరెవరు అని అడిగారు. యయాతి తన కథను చెప్పుకొని వచ్చి, నాయనలారా, ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడూ కూడా ఉండరాదు. గర్వముతో నేను పౌరుష వాక్యములు మాట్లాడి ఉత్తమమైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడూ కూడా అట్టి తప్పు చెయ్యవద్దు. పురుషము విషము కన్నా కూడా, అగ్ని కన్నా కూడా భయంకరమైనది. నోరు ఎప్పుడూ కూడా అదుపులో ఉండాలి, గర్వము పనికిరాదు అని హితవు చెప్పాడు.
యయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయన వద్ద ఎన్నో రహస్యమైనటువంటి ధర్మ ఉపదేశాలు పొందారు అష్టకాదులు. ఈ కథలోని నీతి ఏమిటంటే, గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కలిగిస్తాయి. ఒక చిన్న పౌరుష వాక్యము వలన తన తపశ్శక్తినంతా కూడా పోగొట్టుకున్నాడు యయాతి. ఎన్నడూ కూడా ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించినాడు. ఒక సజ్జనుడు ఎన్నడూ కూడా తప్పు చేయకూడదు. పొరపాటుగా చేసినా దానికి పశ్చాత్తాపం చెంది ఆ తప్పునెన్నడూ కూడా మళ్ళీ చెయ్యడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును ద్రోహితుల వద్ద ఒప్పుకొని ఆ తప్పు చెయ్యవద్దని హితవు చెప్పాడు. తన గర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక మనిషి యొక్క ఉద్ధరణకు సత్సాంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సాంగత్య భాగ్యము కలిగించమని ఇంద్రుణ్ణి కోరుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటూ ఉంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యానికి అయినా సరే, ఏ కార్యక్రమానికి అయినా సరే, ఏ చర్యకి అయినా సరే శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకు ఉన్న 8 దిక్కులకు అష్ట దిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమేశ్వరుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా సరే మనల్ని ఏమీ చేయలేవు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుణ్ణి పూజతో అనేక శుభ ఫలితాలను పొందవచ్చు. సోమవారం ఒక్కరోజు శివుణ్ణి పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. ఉమా అంటే మహేశ్వరితో కూడిన పరమేశ్వరుడు. సోమవారం ఉమా మహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకు ఉన్న సమస్యలు, దారిద్ర్య బాధలు పోవాలంటే శివుణ్ణి సోమవారం ఎలా పూజించాలో చాలామందికి తెలియదు. సోమవారం సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. నిద్రలేచి తలస్నానం చేసుకోవాలి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. పూజ చేసిన తర్వాత పరమేశ్వరుడికి నైవేద్యంగా నేతితో తాలింపు పెట్టిన దద్దోజనం సమర్పించాలి. దానిపై ఒక చిన్న బెల్ల ముక్కను కూడా ఉంచి స్వామివారికి నివేదించాలి. అందులోనూ రేపు వచ్చే సోమవారం చాలా విశేషమైనది కనుక శివుడి ఫోటో ముందు ఈ నైవేద్యం పెడితే అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులవుతారు. సోమవారం రోజు మీరు శివుడికి ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా సరే ఖచ్చితంగా బెల్లం ముక్కను మాత్రం సమర్పించాలి. ముఖ్యంగా దేవునికి పూజ చేసిన, ప్రసాదం పెట్టిన ఏకాగ్రతమైన మనసుతో చెయ్యాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు, ఫలితాన్ని త్వరగా ఇస్తాడు. అలాగే ఈ సోమవారం రోజు శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. వెలగ పండును శివుడికి నివేదిస్తే శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రత్యేకించి శివరాత్రికి ముందు వస్తున్న ఈ సోమవారం రోజు ఎవరైతే శివుడి ఫోటో ముందు దద్దోజనం మీద బెల్లం ముక్క ఉంచి నివేదన చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్ర బాధలు తొలగిపోతాయి. కాబట్టి రేపు సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా శివుడికి ఈ నైవేద్యాన్ని సమర్పించి శివ అనుగ్రహాన్ని పొందండి. దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.